హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకొని ఉందునను కొనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును. జాగు చేయక వచ్చును, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును, మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలువడు. అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొని వానికి శ్రమ. వాడు ఎన్నాలో నిలుచును అని చెప్పుకొనుచు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురుగదా. వడ్డీకిచ్చువారు హఠాత్తుగా నీ మీద పడుదురు, నిన్ను హింస పెట్టుబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు. బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి ఉన్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లపెట్టుదురు. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొని వానికి శ్రమ. నీవు చాలామంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానము తెచ్చి ఉన్నావు. గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. నర్హత్య చేయుట చేత పట్టణమును కట్టించు వారికి శ్రమ, దుష్టత్వము జరిగించుట చేత కోటను స్థాపించు వారికి శ్రమ. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి అగు యెహోవా చేతనయగును గదా. ఏలేనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. తమ పొరుగువారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయు వారికి శ్రమ. ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు, నీవును త్రాగి నీ మానము కనపరుచుకుందువు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీ మీదికే వచ్చును, పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును. చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దానియందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహములయందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? కర్రను చూచి మేలుకొమ్మనియు మూగరాతిని చూచి లెమ్మనియు చెప్పువానికి శ్రమ, అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పూతపూయబడెను గాని దానిలో శ్వాసం ఎంత మాత్రమునూ లేదు. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక.